हाय इंडी, वेलकम टू मी वंटिल्ले योर रेस्टोरेंट। ఈ రోజు నేను టేస్టీగా ఉండే ప్రాన్ కబాబ్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చేసి ఈ వీడియోలో చూపించబోతున్నా. రెగ్యులర్గానే ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటాయి. అలాంటి వీటితో కర్రీ చేసినా ఫ్రై చేసినా అంతే అద్భుతంగా ఉంటుంది. అలాంటి ఈ ప్రాన్స్తో కబాబే చేస్తే ఇంకెంత బాగుంటుందో చూడండి. పైగా దీనిని మనం 10 నిమిషాల్లోనే తయారు చేసేయచ్చు. మరి అంత టేస్టీ అయిన ఈ ప్రాన్ కబాబ్ని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసేయచ్చో చూసేద్దామా. దీనికోసం ముందుగా క్లీన్ చేయించుకున్న 250 గ్రామ్స్ ప్రాన్స్ని తీసుకోవాలి. దీంట్లో ఇప్పుడు కొంచెం నిమ్మరసం, 1/2 స్పూన్ పసుపు కూడా వేసి ఒక్కసారి మిక్స్ చేసుకున్నట్లయితే ఈ ప్రాన్స్లో ఉండే నీచు స్మెల్ అనేది పోతుంది. ఇందులో ఇప్పుడు 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 స్పూన్ గరం మసాలా పౌడర్, 1 స్పూన్ కార్న్ ఫ్లోర్, ఫైనల్గా ఒక ఎగ్ని కూడా వేసి చక్కగా ఈ మసాలాలన్నీ కలిసేంత వరకు కలుపుకోవాలి. నార్మల్గా ప్రాన్స్లో కొంచెం వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వల్ల మనం ఎంత మిక్స్ చేసినప్పటికీ ఇది పలచగానే ఉంటుంది. అలా అని దీని ఫ్లేవర్స్ ఏమీ ప్రాన్స్కి పట్టుకోవు అని అనుకోకండి. పర్ఫెక్ట్గా ఈ స్పైసెస్ అన్నీ దీనికి చక్కగా పట్టుకుంటాయి. ఇప్పుడు దీనిని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మ్యారినేట్ చేసుకుందాం. ఈలోపు మనం క్యాప్సికమ్ ఇంకా ఆనియన్స్ని చూపిస్తున్నట్లుగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసిన టైం కూడా అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రాన్స్ని క్యాప్సికమ్ ఇంకా ఆనియన్తో పాటు ఒక స్టిక్కి పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక స్క్యూవర్ని తీసుకొని దీనికి ఫస్ట్ ఒక క్యాప్సికమ్ పీస్ని పెట్టుకోవాలి. ఇలానే ఒక ఆనియన్, తర్వాత ప్రాన్, మరలా క్యాప్సికమ్, ఆనియన్, ప్రాన్, ఇలా ఈ స్టిక్కి ఎన్నైతే సరిపోతాయో అన్నీ పెట్టుకుంటూ వెళ్ళాలి. చూడండి, మన ఫస్ట్ కబాబ్ రెడీ అయింది. ఇలానే అన్ని కబాబ్స్ని రెడీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ కబాబ్స్ని మీకు నచ్చితే బటర్ లేదంటే ఆయిల్తోనైనా సరే ఫ్రై చేసుకోవచ్చు. దీనికోసం ఒక పాన్ పైన కొంచెం బటర్ని వేసి ఇది వేడెక్కిన తర్వాత ముందుగా అరేంజ్ చేసుకున్న కబాబ్స్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇప్పుడు ప్రాన్స్ని మ్యారినేట్ చేసుకున్న ఎగ్ మిశ్రమాన్ని చక్కగా ఒక్కొక్క ప్రాన్ పైన వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వీటిని టర్న్ చేసుకుందాం. చూడండి, ఏ మాత్రం స్టిక్ అవ్వకుండా ఎంత ఈజీగా వస్తున్నాయో. ఇప్పుడు ఈ ప్రాన్స్ కంప్లీట్గా ఉడకటం కోసం దీన్ని మూత పెట్టి 2 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుందాం. వీటిని ఇలానే అవసరమైతే కొంచెం ఆయిల్ని వేసి మూత పెట్టి ప్రాన్ కంప్లీట్గా ఉడికేంత వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మన ప్రాన్ కబాబ్ అనేది రెడీ. చూడండి, కంప్లీట్గా రెడీ అయిన తర్వాత మన ప్రాన్ కబాబ్ అనేది ఎంత జ్యూసీ అండ్ యమ్మీగా కనిపిస్తుందో. చూస్తుంటుంటేనే నోట్లోంచి నీళ్ళు ఊరుతున్నాయి కదూ. ఇప్పుడు వీటిని ఇలా టమాటో ఇంకా లెమన్తో గార్నిష్ చేసుకున్న ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. వీటిని ఇలానే వేడిగా ఉండేటప్పుడు పైనుంచి కొంచెం చాట్ మసాలా కానీ జల్లుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. చూసారు కదూ, ఒక మంచి నాన్ వెజ్ స్టార్టర్ని చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకున్నామో. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఒక మంచి డిష్తో ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీలో ఎవరైనా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching.